భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం ఇల్లందు పాకుడుకు చెందిన కంధరట్ల భిక్షపతి 35 సంవత్సరాల పాటు సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. అతని సెల్ ఫోన్ కు రిలయన్స్ లోన్ పేరిట లోన్ వచ్చినట్లు కింద వచ్చిన లింక్ ను 3 రోజుల క్రితం క్లిక్ చేశాడు. అనంతరం రిలయన్స్ లోన్ ప్రతినిధులమంటూ వచ్చిన ఫోన్స్ కాల్స్ నమ్మకపోగా ఆకర్షణమైన రిటర్న్ పంపించి మీకు ఎటువంటి అనుమానం లేదని నమ్మించారు. 3 లక్షల రుణం వస్తుందంటూ తొలుత 5,535 రూపాయలు కట్టాల్సి ఉంటుందని చెప్పగా చెల్లించాడు. రిజిస్ట్రేషన్ సివిల్ స్కోర్ సరిగ్గా లేదంటూ వారు చెప్పిన మాటలు విని రెండోసారి 13,430 రూపాయలు, మూడోసారి 15,769 రూపాయలు, 3 దఫాలుగా సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా 34,000 రూపాయలు పంపించాడు. మరికొంతసేపటికి మరో 18,000 రూపాయలు పంపించాల్సి ఉంటుందని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ను ఆశ్రయించాడు. వారు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదుతో వివరాలను సేకరించారు, విచారణ చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలతో ఇల్లందు పోలీసులను సైతం భిక్షపతి ఆశ్రయించాడు. దానికి నేను స్టేట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కూడా పోయాను. పోతే మీ సివిల్ స్కోరు, మీకు 2-3 లోన్లు ఉన్నాయండి, ఆ లోన్లో మీకు లోన్ రాదని చెప్పడం జరిగింది. దాని సందర్భంగా నేను డైరెక్ట్ ఒక రిలయన్స్ వాళ్ళు ఒక లింకు పెట్టారు, ఆ లింకును కూడా ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేసిన 3 రోజుల తర్వాత మీకు 3 లక్షల రూపాయలు మీకు ఓకే అయినాయి సార్ అని నాకు పొద్దున్నే ఉదయం 9 గంటలకు ఫోన్ చేశారు. ఓకే అయితే చెయ్యండి అన్న తర్వాత మీది రిలయన్స్ బాండ్ కూడా మీకు పెడుతున్నాము, ఆ బాండ్లో కూడా చూసుకోండి, 5,535 రూపాయలు కట్టండి. ఇమీడియట్లీ కడితే మీకు లోన్ అప్రూవల్ అయిపోయిందండి, అప్రూవల్ చేశాము, 3 లక్షల రూపాయలు అప్రూవల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నేను కూడా వాళ్ళ యొక్క చెప్పే మాటలు అది కూడా తెలంగాణ భాషలో చెప్పడం వల్ల, ఏదో ఉర్దూ హిందో ఏదో చెప్తే నాకు హిందీ ఉర్దూ రాదు, తెలంగాణ భాషలో చెప్పడం వల్ల వాళ్ళ యొక్క మాయ మాటలు విని నేను కూడా నమ్మి నా దగ్గర ఉన్న నా అకౌంట్లో ఉన్న డబ్బులు 5,535 రూపాయలు కొట్టడం జరిగింది. దాని తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేసి, అలా కాదండి ఓకే అప్రూవల్ అయింది కానీ ఒక 13,000 చిల్లర కొట్టండి మీ డబ్బులు, కొడితే అయిపోద్ది అంటే నా దగ్గర డబ్బులు లేవయ్యా, అమౌంట్ బ్లాక్ అయింది నాది, నేను వేరే వాళ్ళకు ఒక డబ్బులు కొట్టాలి, ఆ డబ్బులు లేవునా అని చెప్పిన తర్వాత కూడా, సార్ ఉమాశంకర్ కుమార్ అనే వ్యక్తి, తర్వాత రాజు అనే వ్యక్తి వీళ్ళు మాయ మాటలు చెప్తూ నాకు మోసపూరితంగా చెప్పడం జరిగింది. దాన్ని నేను నమ్మి మళ్ళా మా పెద్దల్లుడైన శేఖర్ దగ్గరికి వెళ్ళిపోయి, శేఖర్ ఇట్లా సంగతి నాకు లోన్ ఉన్నది పరిస్థితి ఇది, సొమ్ములని కుదవబడ్డాయి, ఆ సందర్భంగా 3 లక్షలు లోన్ తీసుకుంటా అంటే ఎందు మామయ్య నేను కొడతా అని 13,000 చిల్లర డబ్బులు అమౌంట్ కొట్టడం జరిగింది. 13,000 చిల్లర కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో అమౌంట్ కొట్టాలని చెప్పడం జరిగింది. దానికి ఎందుకో డౌట్ వచ్చి ఆ అమౌంట్ కూడా కొట్టడం జరిగింది. డౌట్ వచ్చిన తర్వాత మళ్ళీ 19,000 చిల్లర కొట్టండి, మీ లోన్ అప్రూవల్ అయిపోయింది, మీరు ఏం చేసేది లేదు, మీది అయిపోయిందని పూర్తిగా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మొదలుకుంటే లాస్ట్కు పోలీసు వాళ్ళు కూడా ఏమి చెయ్యలేరు, నువ్వు పోలీసు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి నాకు అనేది ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ కూడా నేను అన్ని ఎవిడెన్స్లతో సహా అన్నీ పెట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి మోసపూరిత మాటలు విని నాలాగా మోసపోవద్దని మీ అందరికీ దయాదాక్షణ. టోటల్ అమౌంట్ వచ్చేసి 28,900 చిల్లర అంటే 30,000 దాదాపులో పోయినాయి. ఈ యొక్క అమౌంట్ను కూడా ఒకవేళ పల్లెటూరు ప్రజలు పోతే ఎంత బాధపడతారో తెలుసు. నేను అంతకంటే కుంగిపోతున్నాను, నా అల్లునికి అప్పుపడ్డా, నా చిన్న అల్లునికి అప్పుపడ్డా, వీళ్ళ అప్పుల విషయాల్లో నేను బాధపడుతున్నాను. దయచేసి ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్ కూడా బయటకు వచ్చినాక కూడా అతను ఫోన్ చేసి చెప్పిన తర్వాత కూడా ఒక నా సహోదరుడు సోదరునితో మాట్లాడిస్తే అన్నగారు చెప్పారు రేపు కొట్టేస్తామండి, కొద్దిగా డబ్బులు దొరకట్లేదని చెప్పారు. అది కూడా గమనించి ఈ యొక్క ఇల్లందు ప్రజానికం ఆలోచించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన చేస్తూ నమస్కరిస్తున్నాను.